గజం భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే నమస్కారం అనిల్ సింగ్ గారు నమస్తే శ్రీషా సో మరి చాలా మంది కూడా ఎస్పెషల్గా ఎప్పుడూ జాబ్లో జాయిన్ అవ్వాలి ఏ టైంకి నేను రిటైర్ అవుతాను నేను ఎందులో ఇన్వెస్ట్ చేస్తే నేను రిటైర్మెంట్కి మంచి ఒక ఫైనాన్షియల్గా లైక్ కోట్లు ఎలా సంపాదించుకోవాలి ఏ రకంగా లైక్ పాలసీలోనా లేదంటే స్కీమ్లోనా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అలా కాకుండా రిటైర్మెంట్ అయ్యేటప్పుడు కోట్లతో రిటైర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఖచ్చితంగా ఉంది బట్ షుడ్ స్టార్ట్ ఎట్ రైట్ టైం ఆర్ రైట్ ఏజ్ అని చెప్తాను రైట్ ఏజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టైమ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి ఎనీ టైమ్ ఇస్ గుడ్ సో ముఖ్యంగా చెప్పాలి అంటే రిటైర్ రిచ్ అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ విత్ పది కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ బ్యాంక్ అకౌంట్లో అది కూడా వైట్ మనీ బ్లాక్ కాదు నా ఐలియూ దాట్ సిక్స్టీ ఇయర్స్కి పది కోట్లు నా అకౌంట్లో ఉండాలి అంటే ప్లానింగ్ ఎలా చేయాలి కోర్స్ నేను కొంచెం లేట్ స్టార్ట్ చేశాను నాకు ఈ ఐడియా కొంచెం ట్వంటీ ఇయర్స్లో ఉండుంటే వేరే విషయమై ఉండేది ఆ రహస్యాలు ఏంటో అన్నీ చెప్తాను ఇఫ్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్ అట్ ఫిఫ్టీ ఏజ్ యాభై ఏళ్ళ ఏజ్లో ఒకవేళ స్టార్ట్ చేస్తే మీకు పది కోట్ల రూపాయల టార్గెట్ ఉంది కాబట్టి సిక్స్టీ ఇయర్స్కి సో మీకు నెలకి ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది పది కోట్ల రూపాయలు సిక్స్టీ ఇయర్స్లో అంటే ఫిఫ్టీ ఇయర్త్ ఏజ్లో ఉన్నారు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్లో ఉన్నారు ఇంకొక పది సంవత్సరాలు ఉంది మీకు రిటైర్ అవ్వడానికి సో ఆ ఫిఫ్టీ ఇయర్స్లో ఉన్న ఏజ్లో మీరు ఇన్వె ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే పది కోట్ల కోసము నెలకి మూడు లక్షల అరవై వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టాలి అలా రాని వాళ్ళ పరిస్థితి ఎగ్జాక్ట్లీ చెప్తాను డీటెయిల్గా నా ఫిఫ్టీ ఇయర్స్ది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఐమ్ కమింగ్ బ్యాక్ టు దట్ పాయింట్ నా వెరీ ఇంపార్టెంట్ లెట్ మీ ఫినిష్ దిస్ వన్ బై వన్ స్టాటిస్టికల్ నెంబర్స్ అనమాట సో ఫార్టీ ఫైవ్ ఏజ్లో ఒకవేళ మీరు పది కోట్ల టార్గెట్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ప్రతి నెల ఒక లక్ష నలభై ఏడు వేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ ఇన్ కేస్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ అయింది కదా పది కోట్ల కార్పస్ ఫండ్ కోసము ఫార్టీ ఇయర్స్లో ఎంత అవ్వచ్చు గెస్ట్ చేయండి కొంచెం ఐడియా ఉందా దీని గురించి ఎందుకంటే మీరు ఒకవేళ నలభై ఏళ్ళ ఏజ్లో ఎవరన్నా పెట్టుబడి పెట్టాలి పది కోట్ల కార్పస్ నాకు కావాలి అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ అంటే ఎందుకంటే మీ రిటైర్మెంట్ ఏజ్ సిక్స్టీ ఉంది మీరు ఉన్నారు ఫార్టీ ఇయర్స్ ఏజ్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఫార్టీఎత్ ఇయర్లో మీరు పుట్టిన తర్వాత ఫార్టీ ఇయర్స్ తర్వాత మీరు పెట్టుబడిగా పెట్టాల్సింది ప్రతీ నెల ఆ అమౌంట్ వచ్చేసేసి అరవై ఐదు వేల రూపాయలు ప్రతి నెల ఓకే ఎవ్రీ ఇయర్ కాదండి ఎవ్రీ మంత్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ వరకు ఎందుకంటే ఫార్టీ టు సిక్స్టీ వెళ్ళాలి కాబట్టి పది కోట్ల కార్పస్ వస్తుంది ఒకవేళ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎంత కావాలి నెలకి వాళ్ళకి కావాల్సింది ముప్పై వేల రూపాయలండి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి ముప్పై వేల రూపాయలు పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి పర్ ఇయర్ లేనే లేదు ఇక్కడ నా పర్ మంత్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ థర్టీ థౌజండ్ అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ టు టార్గెట్ సిక్స్టీ అంటే నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టైం ఉంది మీకు ఒకవేళ థర్టీ ఇయర్స్ ఉన్న ఎంత పెట్టుబడిగా పెట్టాలి ప్రతి నెల వాళ్ళు పద్నాలుగు వేలు మాత్రమే పెట్టాలి ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ టు గెట్ అ కార్పస్ ఆఫ్ టెన్ క్రోర్స్ అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ నా ఇంట్రెస్టింగ్ ఏజ్ కమింగ్ అప్ కోర్స్ ఆ టైం వరకు ఈ యూనో కైండ్ ఆఫ్ మ్యాథమెటిక్ క్యాలకులేషన్స్ ఇంటర్నెట్ లేనందువల్ల దూరదర్శన్ కాలం కాబట్టి ఆ టైంలో అంత నాలెడ్జ్ కూడా లేకుండే సో ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లో ఈ ఇన్వెస్ట్మెంట్ మీరు ఒకవేళ స్టార్ట్ చేస్తే ప్రతి నెల ఎంత పెట్టుబడి పెట్టాలి పది కోట్ల కోసం అది ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే జస్ట్ సిక్స్ థౌజండ్ సెవెన్ ట్వంటీ నైన్ ఎవ్రీ మంత్ ఎట్ దీ ఫైవ్ ఓకే అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మోస్ట్ బ్యూటీ ఏజ్ అన్నమాట మా కొడుకులకు ఆల్రెడీ చెప్పేసిన ఎందుకో ఇద్దరు కూడా ట్వంటీ వన్ అండ్ ట్వంటీ త్రీలో లో ఉన్నారు సో ట్వంటీ ఏజ్లో స్టార్ట్ చేస్తే త్రీ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ ఓన్లీ పర్ మంత్ ఫర్ అ కార్పస్ ఆఫ్ టెన్ క్రోర్ కానీ టెన్ క్రోర్ ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వస్తుంది అదే కదా మనకు అసలు ది జాక్ పాట్ క్వశ్చన్ ఏంటంటే సో మన అందరికీ కూడా సేఫెస్ట్ ఆప్షన్ అని చెప్పను సేఫ్ ఆప్షన్ అని చెప్తాను ఓకే ఒక సేఫ్ ఆప్షన్ ఏంటంటే మనకు తలనొప్పి ఉందండి ఎందుకంటే ఎవ్రీడే పొద్దున్న లేవగానే రాత్రి వరకు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు అది వర్క్ బిజినెస్ దైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో మనకి వితౌట్ ఎనీ టెన్షన్ ఒక రిటైర్మెంట్ ఫండ్ కావాలండి తప్పకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్లో యూ విల్ మేక్ ఇన్ అ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇక్కడ ముఖ్యంగా యూ విల్ బీ ఏబుల్ టు మేక్ అబౌట్ టెన్ క్రోర్స్ కండ్లు మోసుకొని అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఇంకా టెన్ క్రోర్ కార్పస్ చాలా కన్జర్వేటివ్ ఫిగర్ చెప్పాను నేను మార్కెట్స్ ఇన్ కేస్ జూమ్ అప్ అయ్యాయి అనుకోండి ఇదే వంద కోట్ల వరకు వెళ్ళొచ్చు ఈ కార్పస్ అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ చాలా ఫ్యూచర్ ఉందండి ఇండియా ఈజ్ వెరీ యంగ్ రైట్ నౌ చాలా యంగ్ కంట్రీ మన ఇండియా భారతదేశం ప్రపంచం మొత్తంలో సో వంద కోట్లు చెప్తే చాలా ఎగ్జార్బిటెంట్ ఫిగర్ అయిపోతుంది అది అన్ రియలిస్టిక్ అవుతుంది సో టెన్ క్రోర్స్ అంటారా అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ వన్ హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ అండి కాకపోతే యూ నీడ్ టు హ్యావ్ వెరీ స్ట్రిక్ట్ డిసిప్లిన్ అండి నేను సినిమాలకు వెళ్ళాలి బాహుబలి చూడాలి యానిమల్ చూడాలి ఇవన్నీ కుదరవు మీరు ఇవన్నీ అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీలో కూడా చూసుకోవచ్చు ఎందుకంటే ఆ టైంలో మీరు ఎంజాయ్ చేయాలనుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎంజాయ్ చేస్తే అప్పుడు కష్టపడాల్సి వస్తుంది అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఆర్ ఫిఫ్టీ కానివ్వండి సో ఇప్పుడు కష్టపడండి అప్పుడు ఎంజాయ్ చేయడం అని చెప్తారు సో నిజంగా సార్ చాలా వరకు అందరూ కూడా రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఒక మంచి మార్గం అంటే మంచిగా డబ్బులతో రిటైర్ అవుతే నా నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా ఎలాగో నేను పని చెయ్యను కాబట్టి ఈ మనీతోటే నేను నా ఫ్యూచర్ని గడపాలనుకుంటాను అనుకునే వాళ్ళు చాలామంది పాలసీలో మీరు చెప్పినట్టుగా లేదు అంటే ఒక రైట్ ప్లాన్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి పర్ఫెక్ట్ ప్లాన్ అని చెప్తాను సో ఇలా ఎవరైనా కూడా లైక్ బిజినెస్ పరంగా కావచ్చు లోన్స్ పరంగా కావచ్చు స్కీమ్స్ పరంగా కావచ్చు అప్పులు ఉన్నాయి అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు చాలా బెస్ట్ క్వశ్చన్ అడిగారు శిరీష ఎందుకంటే దీని అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ ఏంటి సార్ అది వీ నీడ్ టు హ్యావ్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు అప్పులు ఉన్నాయా అప్పులు కట్టుకోలేకపోతున్నారా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మీరు తోడ్పడండి ఇంకా లోన్ కోసం మీరు వెళ్ళారనుకోండి ఇంకా లోన్లోకి కురుకుపుతూ పో పోతుంటారు కానీ మీరు ఆ బాధల నుంచి మీరు బయటికి రాలేరు సో ఆయుధంగా మార్చుకోవాల్సిన యూనో ఉన్న ప్రాబ్లమ్ని మీరు ఒకవేళ నిజంగానే బరువుగా ఉందంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ రోజున మార్నింగ్ లెవెన్ ఏఎం టు ఫోర్ పిఎం వరకు ఎక్స్క్లూజివ్గా ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది ఫర్ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసము అది కూడా మీరు ఇంట్లో ఉండి ఆన్ చేస్తారు లక్ష రూపాయలు ప్రతి నెల మీకు మొత్తం డీటెయిల్స్ చూపిస్తాను ఎందుకంటే గ్రోమో ఏదైతే ఒక ప్లాట్ఫామ్ ఉందో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది అఫీషియల్ హోమ్ పేజ్ అండి ఇందులో కంపెనీ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గివింగ్ యూ వన్ ల్యాక్ రూపీస్ లర్న్ హౌ టు ఎర్న్ వన్ లాక్ ఎవ్రీ మంత్ సో ఇందులో మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్కమ్ మీరు తెచ్చుకోవాలి ఆర్ ఎలాంటి ఇన్కమ్ మీకు వస్తుంది అన్న డీటెయిల్డ్ క్లాస్ మీకు మార్నింగ్ టిల్ ఈవినింగ్ వరకు ఉంటుంది కాబట్టి వన్ బై వన్గా ఇందులో ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ మీరు అమ్మే వస్తువు ఏముండదు అబ్బో ఏదైనా అమ్మడానికి మాకు ఇస్తారు మా చేతికి ఏ సందుకు వెళ్ళాలో ఏ సిటీకి వెళ్ళాలో ఇవన్నీ టైం వేస్ట్ అని చెప్పి అనుకోకండి మీరు ఇంట్లో కూర్చుంటున్నారా డైలీ యాజ్ అ హౌస్ వైఫ్గా మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ ఆఫీస్లో లేదంటే మీరు బిజినెస్ చేస్తున్నారు మీ షాప్లో కూర్చొని కూర్చున్న చోట్లోనే మీరు లక్ష రూపాయలు నెలకు సంపాదిస్తారు అది ఎలాగో ఈ క్లాస్లో బేసిక్స్ నుంచి ప్రో లెవెల్ వరకు మీకు కోర్స్ అంతా ట్రైన్ చేయబడతారు సో మిస్ అవ్వకండి ఈ మాస్టర్ క్లాస్ని ఆన్ దిస్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ స్క్రీన్ పైన కనిపించే నంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పంపించండి మా టీం మీకు పూర్తి సహాయాన్ని అందజేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ శిరీషా